అసూయతో. అలా తగలబెడితే సాల్వ నరసింహ భూపతి ఆయన వాటినన్నింటినీ రాగిరేకుల మీద రాయించారు. ఒక్కొక్క రాగిరేకు 5 కేజీలు 10 కేజీలు కూడా ఉండేదంట. అలాంటి రాగిరేకుల మీద రాయించే మన అదృష్టం 14,000 మిగిలిన, దురదృష్టం మిగిలినవి కొండల పాత్రల కింద మారిపోయింది. అంటే తగలబెట్టేసిన తర్వాత బూడిదైపోతుంది కదా, ఎలా రాశారు? అలా తగలబెట్టడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని చాలా బాధపడుతూ అగ్నిలోకి ప్రవేశిస్తే అవన్నీ అగ్నిదేవుడు శాంతించాడు. అన్నమయ్య ఉన్నాడు అంటే వెంకటేశ్వర ఉన్నాడని అర్థం. ఆ సాక్ష్యం అప్పుడు ఈ సాల్వ నరసింహ భూపతి గురుదేవ ఇవన్నీ నేను రాసి పెడతా అన్నారు. అలా ఆయన దాచిపెట్టినవే మనదాకా వచ్చింది. అయితే చాలా కాలం ఈ అన్నమయ్య కీర్తనలు ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి తెలియదు ఎవరికి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మహానుభావుడు, మరి నెట్లో అన్నమయ్య అనంత రాగాలని కొడితే వస్తే మాత్రం వినాలి, మీరు ఖచ్చితంగా కళ్ళనీళ్ళు వస్తాయి, అంత అద్భుతంగా ఉంటాయి. మన బాలకృష్ణ ప్రసాద్ గారు గరిమెల్ల వారు అద్భుతంగా పాడారు. అందులో ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇక్కడ ఈ పెట్టిలా ఉంది ఇదేమిటి అని చెప్పి దాన్ని తొలగిస్తే చాలా రాగిరేకులు బయటపడ్డాయంట. వాటిని శుభ్రం చేసి ఈ లిక్విడ్స్ వేసి అవన్నీ పేపర్ల మీద రాయించి తర్వాత గాయకులతో పాటించారు. ఇప్పుడు తిరుమల భ్రష్ట పట్టిపోయింది, కానీ ఒకప్పుడు ఆ తిరుమల యాత్ర అంటే జీవితంలో మరుపురాంది. ఇలాంటి కంప్లైంట్లు ఏం లేవు, ఇన్ని ఇన్ని కంపార్ట్మెంట్లు లేవు, ఇన్ని కంప్లైంట్లు లేవు, ఈ టిక్కెట్లు లేవు, ఏ ఇక్కట్లు లేవు. నాకు బాగా గుర్తు మా నాన్నగారితో బాల్యంలో వెళ్ళినప్పుడు ఆ అనుభూతి, ఆనందం, అక్కడ ఆస్థాన మండపం పక్కన పెద్ద రావి చెట్టు ఇప్పుడు కూడా ఉంది, అక్కడ కూర్చుని ఆ లడ్డు ప్రసాదాలు తింటుంటే కోతులు వచ్చి లాగేసుకుంటే అసలు ఇవన్నీ మళ్ళీ కట్టెలతో కొండ మీద నీళ్లు కాచుకుని రూపాయి ఇస్తే బకెట్ వేడి నీళ్ళు ఇస్తే ఆ చలిలో ఆ స్నానం చేసి దర్శనానికి వెళ్ళి ఇవన్నీ. కానీ ఈ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మటుకు సనాతనమే కదా గురుగారు. అమ్మ ఎప్పుడు మీకు చెప్పేది ఎప్పుడు ఆయన అలా ఉంటాడు మరి ఆయనకు తెలియమంటారా? సమయం రావాలి. ఇప్పుడు రాముడికి తెలీదా సీతాదేవుని వాడు ఎత్తుపోయాడని? కృష్ణుడు తెలీదా దుర్యోధనుడు చేసేవి ఏ పనిలో? సమయం సమయం. అందుకే స్వామి చెప్పారు భౌతికత కాలోస్మి అని, ఐఎమ్ ద టైమ్ సర్వమృత్యు హర్షాహం, ఐ కమ్ యాజ్ ఎ డెత్ అండ్ ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. నేను మృత్యు రూపంలో వచ్చి అన్ని పట్టుకుపోతా అని చెప్పాడు. సరే ఉపమంజరి విషయంలోకి వస్తే ఆ పిల్లవాడు తర్వాత రోజు రాలే, ఈయన ఏదో దీపం పట్టుకుని అడవిలోకి వెళ్ళారు. ఉపమన్యు ఉపమన్యు అని పిలుస్తూ ఈ పిల్లవాడు ఎక్కడో బావిలోంచి వాయిస్ వచ్చింది. ఏమిరా నాయన అంటే, గురువుగారు ఏదో పిచ్చికాయలు తినేశాను కళ్ళుపోయింది. కళ్ళుపోయినాయా అయ్యో అని ఆయన అశ్విని దేవతలు ప్రార్థన చేశారు. వాళ్ళు వచ్చి పాయసం ఇచ్చి, బాబు ఈ పాయసం తాగు అన్నారు. గురువుగారు చెప్పలేదండి, ఆయన చెప్తేనే తాగుతానని. కళ్ళు లేవు, బావిలో పడిపోయాడు చిన్న పిల్లోడు. మనకైతే ఆయన గుర్తురావు, అసలేమి గుర్తురావు. ఆ డెడికేషన్కి వాళ్ళ గురువుగారు ఆనందపడిపోయి, నాన్న నేను చెప్తున్నాను నాన్న తాగురా, ఆ పాయసం తాగాడు, వాడి కళ్ళు వచ్చింది. బయటకు వచ్చాక ఆయన సంబరపడి అలా ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. అలా జ్ఞానగంగా ప్రవేశించింది. అలాగే తోటకాచారు పద్మపాదుడు అంటారు, ఆయన విషయంలో కూడా శంకర్ల వారి అనుగ్రహం. అలా అసలు ఏం చెప్తాం, ఎందరో మహానుభావుడు ఎందరు పుట్టారు, నేల మామూలు నేల కాదు కదమ్మా, మామూలు నేల కాదు. అటువంటి వారి యొక్క పాద స్పర్శ చేత ఈ భూమి పునీతమైంది. అందుకనే కృష్ణం వందే జగద్గురు అంటాం, అలాగే శంకర్ల వారిని జగద్గురు అంటాం, భగవద్ రామానుజాచార్యుల వారిని జగదాచారులు అంటాం. ఇలాంటి మధ్వాచారులు, ఇలాంటి ఎందరో ఆచారులు ఈ భూమిని పరిపుష్టం చేశారు, కాబట్టే ఈ భూమి విశ్వగురు.
మేము చిన్నప్పుడు సంఘలో గీత్ పాడుకునేవాళ్ళం. లోకమంత చీకటిలో తల్లడిల్లు చున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. మీరు గమనించారా, నేను అయ్యప్ప పాట పాడాను, ఆర్ఎస్ఎస్ పాట పాడాను, బెంగాలీ పాట పాడాను, సంస్కృతంలోనూ పాడాను, అన్నమయ్య కీర్తన పాడాను, తెగరా స్వామి పాడాను. మిమ్మల్ని గమనిస్తే అసలు దేశభక్తి దైవభక్తి అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అసలు అంత సమర్థవంతంగా ఒక మనిషి ఉండటం కూడా చాలా అరుదైన చెప్పుకోవాలి. వినాలమ్మా, వినాలి 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 వినాలి. శ్రద్ధయా శ్రద్ధయా లభతే జ్ఞానం కదా, వినాలి. సినిమా పాటల్లో కూడా పూర్వం ఎంతో గొప్ప సాహిత్యం ఉంది, మనం గమనించాలి, వినాలి. భోజన పదార్థాల పేర్లే కావచ్చు మాయాబజార్లో, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు అహహ నాక్యముందు, పులిహార దప్పలాలు, అవన్నీ పేర్లు చెప్తారా? అవన్నీ అసలు మంచి మంచి భోజనాలు. అంటే అలాంటి భోజనం తినాలి అంటే ఎంత పోషక పదార్థాలు కలిగి, అలాంటి భోజనం తినాలంటే వాడు రిచ్ అయి ఉండాలి. అవునా, మన దేశం అలా రిచ్నెస్ కలిగి ఉండేది. ఇతర దేశాల్లో ఎండిపోయిన మాంసం తినే ఎండు శవాన్ని మొక్కే జాతులు ఉన్న కాలం. సో కాబట్టి తెలివైన వాడు బుద్ధిమంతుడు సాహిత్యాన్ని సంగీతాన్ని ఎప్పుడు కూడా తెలివైన వాడు అలా ఉంటాడని శాస్త్రం చెప్పింది. సాహిత్యాన్ని సంగీతాన్ని ఎప్పుడు విధ్వంసం ఉంది ఇప్పుడు ప్రపంచంలో, కానీ విద్వాంసులు ఉండాలి. విద్వాంసులుంటే విధ్వంసం ఉండదు. ఈ సనాతన ధర్మ పరిరక్షణకు ఏ విధంగా అడుగులేయాలంటారు? మీరు అడిగిన దానికి ఒక పాట రూపంలోనే చెప్తా. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరతంత్రములు పరధర్మంబులు స్వతంత్ర భారత ధరిత్రి తగవని, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. ఇది చాలా బాగుంటుంది, ఇది మొదటి చరణం. అది మీకు ఉదాహరణ ఇస్తాను. ఈ ప్రపంచానికి భారత్ ఒక ఆదర్శవంతమైన దేశం, జ్ఞానాన్ని ఇచ్చింది. ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ మనదే అయినప్పటికీ దోచుకోవడం వల్ల మనం ఇబ్బందులు పడి ఏదో స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మన దేశాన్ని ఎవరెవరు దోచుకున్నారు? హూనులు, శకులు, మొఘలులు, తుర్స్కులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఎవడైనా ఎంతమంది ఎందుకు దోచుకోగలిగారు? మన దగ్గర సంపద ఉండబట్టి. గుర్తుపెట్టుకోండి, మరి మనం ఎవరిని దోచుకోవడానికి ఎందుకు వెళ్ళలే? మనకు ఇంకొకరిని దోచుకోవాలనే ఆలోచన రాదు కాబట్టి, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇలాంటి స్థితిలో మనం ఫైట్ చేసి చేసి చేసి, నిన్న రజాకార్ మూవీ విషయంలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేశారు, లక్షల ప్రాణాలు కోల్పోయారు. మన తల్లుల్ని బట్టలు ఇప్పించి బతకమాడించారు మీర్ కాసి రజ్విన్. అలాంటి అంటే కొంచెం కటువుగా మాట్లాడకూడదు లక్కోర్ అంటే నాకు మీనింగ్ తెలియదు, కానీ ఆ భావజాలం కలిగిన రజాకార్ లాంటి వాళ్ళు ఇప్పటికీ వాడి వారసులు ఉన్నారు ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో. ఎందుకున్నారు? మనం ఆధ్యాత్మికంగా దృఢత్వాన్ని కోల్పోయాం కాబట్టి. ఎందుకు కోల్పోయాం? చెప్పలేదు కాబట్టి. ఎందుకు చెప్పలే? అమ్మా నాన్న బిజీ అయిపోయారు కాబట్టి. అమ్మా నాన్న ఎందుకు బిజీ అయిపోయారు? ఆ విధమైనటువంటి విధంగా మనని యాంత్రికంగా తయారు చేశారు. ఒక ముస్లిము ఖురాన్ నేర్చుకోవడానికి మదర్సా ఉంది, ఒక క్రిస్టియన్ బైబిల్ నేర్చుకోవడానికి
సెంట్ జాన్సు సెంట్ జాన్సు ఉన్నాయి. మరి హిందూ పురాణాలు భగవద్గీత భాగవతం నేర్చుకోవడానికి ఏముంది? స్కూల్లో నేర్పకూడదు. మనకి ప్రధానమంత్రి మొట్టమొదటి ఒక ఆయన చేశాడు, ఆయన సుఖరోగి. ఆయన ఆర్టికల్ 35 అని పెట్టాడు. అందులో 35A ప్రకారంగా మదర్సాలో బోధించుకోవచ్చు, బైబిల్ బోధించుకోవచ్చు, భగవద్గీత బోధించకూడదు. ఇలా మన ధర్మాన్ని మన పాలకులే నాశనం చేశారు. అందువలన అందలేదు. మన పిల్లలంతా చెడ్డోళ్ళని కాదు. ఇప్పుడు లవ్ జిహాద్కి చాలామంది అమ్మాయిలు బలైపోతుంటారు. ఎందుకు బలైపోతారు? వాళ్ళు ఏది చదవరు కాబట్టి. ఏది చదవరు కాబట్టి. మనం భగవద్గీత చదవాలి, బైబిల్ చదవాలి, ఖురాను చదవాలి. మనదొక్కటి చదువుకుంటే సరిపోదంటారా? ఇప్పుడు మన ఒక్కళ్ళమే ఉంటే మనది ఒకటి చదువుకోవచ్చు. మన వాళ్ళకి అంత ఒక భ్రమ ఉంది. ఏంటి ఆ భ్రమ? ఏ మాత్రమైనా ఒకటే. అది అబద్ధం కదా. బ్రహ్మానందం గారు ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్ అండ్ రానా ఆల్సో ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ హైట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు డౌట్ వస్తే నిలబడి చూడమని. అలా సేమ్ డౌట్ ఇక్కడ కూడా. అన్నీ సమానం అనే అబద్ధం ఆడితే అన్నీ చదవండి. మరి ఇది కూడా అంటూ ఉంటారు కదా గురుగారు, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దేవుణ్ణి సమదృష్టితోటే మనం చూడాలి అని. అప్పుడు అందరినీ సమదృష్టితో చూసేటప్పుడు ఈ భావం రాదా గురుగారు? ఇప్పుడు నేను మిమ్మల్ని మేడమను లేకపోతే శృతి గారను యాంకర్ గారను పిలిస్తే అది గౌరవం. ఇంకోలా పిలిస్తే కోపం వస్తుంది, రియాక్షన్ వస్తుంది. మన ఇంటి ముందు ఎవడో కాని పని చేస్తే మనం రియాక్ట్ అవ్వాలవుద్దా కదా. మనం ఏం చెప్తున్నాం? మనం అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏకం సత్విప్రా బహుధా వదంతి, అంటే ఒకటే సత్యం ఉంది, సత్యం ఉన్నాడు. పెనుజీక తగవ్వాల అంటూ పోతనగారు చెప్తారు. ఒక వెలుగుంది, పెంజీకటకి అవ్వాల అంటారు. ఒక వెలుగుంది, భగవంతుని ఆయన దర్శించి మాట్లాడిన మాట్లాడు. ఇలాంటిదే వేమన గారు చెప్తారు. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. అలాగే భగవద్గీతలో ఏం చెప్పారు? సర్వభూత హితేరత అని చెప్పారు. అన్ని జీవుల హితం కోరుకోవాలి అని చెప్పారు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు సుఖినః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయా, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఏమిటి దీని అర్థం? అందరూ సుఖంగా ఉండాలి, అందరూ టెన్షన్ లేకుండా ఉండాలి, అందరికీ రోగం లేకుండా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి. అందరూ సర్వే. ఇలాంటి లక్షణాలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి కుదరం. కాకపోతే ఇక్కడ 3 బుక్లు పెట్టండి. మీ మాటల్లో మీ ప్రస్తావనలో ఎక్కువగా గొర్రెలు అన్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకు గురుగారు? నాకు సంబంధం లేదు. అతను కెమెరామ్యాన్ అని పిలవాలో పిలవకూడదా? నాకు పేరు తెలియదు అతని పేరు. అనుకో బాబు కెమెరామ్యాన్ అంటే అతను అట్టవుడుగా, అట్టవ్వకూడదుగా. బికాజ్ ఈజ్ ఎ కెమెరామ్యాన్, బికాజ్ ఈ క్లైమ్ ఈజ్ ఎ కెమెరామ్యాన్. He doing the cameraman job and he claim himself as a cameraman. That's why I can call him cameraman. Same applicable to them. ఇంకా వివరం అక్కర్లేదు అనుకుంటున్నాను. ఒక పాట విన్నానమ్మా, చాలా హట్ అయ్యాను. చిన్న చిన్న పిల్లలతో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ యేసు గాడిదలం, యేసు చిన్న గాడిదలం. పిల్లలు అసలు శివాజీ పుట్టిన నేల, అల్లూరి పుట్టిన నేల, రోదర్ఫర్డ్ లాంటి నీచులు తుపాకీ ఎత్తి పెడితే, సైమన్ లాంటి రాస్కల్స్ తుపాకీ ఎత్తి పెడితే
అక్కడ శివాజీ, అక్కడ అల్లూరి సీతారామరాజు అయినా, ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారైనా రొమ్ము విరిచి దమ్ముంటే కాల్చుకో అన్నటువంటి నేలలో ఈ గాడిదలను తయారు చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, వెరీ సాడ్. ఇంకోటి అడుగుదాం అనుకున్నా, మీరేమనుకుంటారు? ఏమనుకుంటుంది అంటే, కాషాయ వస్త్రం వేశారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, అంటే మీరెప్పుడు అంటే అన్యాయాన్ని చాలా బలంగా గట్టిగా ఖండిస్తూ ఉంటారు, ద సేమ్ టైం విమర్శలు కూడా చేస్తూ ఉంటారు, అంటే ఈ ధోరణిలో ఉన్న వాళ్ళు విమర్శలు చేయటం వల్ల అంటే అది ఆధ్యాత్మికం కాదనా? అది తెలియదు నాకు. నేను చెప్తా మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. ఎప్పుడైనా చిన్నప్పుడు బాదం కాయలు చెట్టు నుంచి రాలిపోతే ఎలా కొట్టుకు తినేవారు ఏమన్నా తెలుసా మీకు? నేను తిన్నాను. ఎలా? రాయితోటి మధ్యలో వదలు కొట్టి పప్పు అందులో. తెలుసు కదా ఎలా కొట్టాలి? కొంచెం గట్టి కొట్టాలి, అప్పుడు పప్పు వస్తుంది. అవును కదా. సేమ్ అలా ఉసిరికాయకి అలా కొట్టక్కర్లేదు కదా, చక్కగా అలా తినేయచ్చు. జాంకాయ అలా తినేయచ్చు, అంతే. అర్థం కదా? బాగుంది గురుగారు. ఇంకొకటి ఏంటంటే, నిజంగా మేము గర్వపడతాం, ఎందుకంటే మేము అనలేనివి, మేము అడగలేనివి, మేము ప్రశ్నించలేనివి మీరు చాలా సందర్భాలలో మీరు ప్రశ్నించారు. మీకు ఎప్పుడు థ్రెట్ అని అనిపించలేదా? ఇప్పుడు కెమెరామ్యాన్ అంటే వాణ్ణి నొప్పి దొంగని నొప్పేలా వస్తుంది నాకు. అది పోని ఈ కెమెరా సాక్షిగా 21,000 వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, 21,000 వీడియోలు. ఇది తప్పు అని చెప్పండి, మళ్ళీ మైక్ ముందు నేను సారీ చెప్పాను, అది కూడా చెప్పా. ఇంకా చాలా ఇంటర్వ్యూలు చాలా చోట్ల ఇచ్చాను, ఇది తప్పు అని చెప్పండి, నేను క్షమాపణ చెప్తా. ఎందుకంటే ఏం చేయను, ఏం చేద్దాం? ఇప్పుడు మీరేమంటారంటే, మీరు అని కాదు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, వాడు దొంగతనం చేస్తుంటాడు పోలీస్ అంటే వాడికి పాప ఇబ్బంది కాబట్టి అనకూడదు అంటారు. నేనేమంటా అంటే, వాడు దొంగ, వాడి ధర్మాన్ని నాశనం చేస్తూ, ఉదాహరణకి అంటే ఉదాహరణ మీ ఊరికే పట్టుకుంటారని చెప్తున్నాను. మీ కరోనా టైంలో ఒక అతను ఒక పాట బాగా ఫేమస్ అయింది, తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి అని డ్యాన్స్ చేస్తూ కరోనా పాట పాడారు ఓ పాస్టర్ విత్ కళ్ళజోడు. అతను నిన్న ఎవరో వీడియో పెట్టారు, అతను 4 అడుగులు ఉండే ఒక అబ్బాయిని 4.5 అడుగులు చేశాడంట. ఇవి అవన్నీ అడగకూడదమ్మా, మీరు అడగకూడదు, మీరు నమ్మాలంతే, నమ్మితే మీరు గొర్రె అవుతారు. ఇలా బుర్రది వాడకూడదు మీరు, ఎలా తప్పు కదా వాడచ్చా, ఇలా క్వశ్చన్ చేయకూడదు. ఇలా క్వశ్చన్ చేస్తే నీ దేవుడైన యెహోవాని శోధింపకూడదు, ఓన్లీ శోధినేసి వెళ్ళిపోవాలి. క్వశ్చన్ చేయకూడదు. ఉదాహరణకి ఇతను పొడుగు చేశారు కానీ కళ్ళజోడు ఉంది, ఆడెవడనో పొడుగు చేయగలిగే ఇతను ఆ కళ్ళజోడు లేకుండా చేసుకోవచ్చు కదా. పాయింట్ 1, సతీష్ అన్నయ్య తెలుసా, ఇక్కడ ఆయిల్ డబ్బాలు అమ్ముతుంటాడు, కలవరి టెంపుల్ అని ఉంది కదా, ఆయిల్ డబ్బాలు కర్చీఫ్లో అమ్ముకుంటుంటాడు కదా. అతను కర్చీఫ్లతో రోగాలు పోగొట్టి ఆయిల్ డబ్బాలతో రోగాలు పోగొట్టేస్తారు. మన్నూనే అది, మన ఆయిలే, మన సతీషేగా, బయట వాళ్ళకి ఏమీ జన్మించలే కదమ్మయ్య, సతీష్ అయితే అనిల్ ఏంటి, ఇదంతా మన మా హిందువులకు పుట్టిన వాళ్ళే కదా కదా, వాళ్ళే బయట వాళ్ళకి ఏం పుట్టలేగా, మనం పసుపు పండ చేసుకున్న అక్కైనా మనకు పుట్టిన వాళ్ళే కదా కదా. సో చెక్క మతంలోకి వెళ్ళారు కాబట్టి అలా వక్రంగా మాట్లాడతారు తప్ప, వాళ్ళ పూర్వం ఏంటి, వాళ్ళ గతం ఏమిటి, వాళ్ళ మతం ఏమిటి, ఏదో అలా మైండ్ పాడే అలా దుబ్బేశారు. విషయం ఏంటంటే, ఈ సతీష్ కానీ విజయవాడలో ఇమ్మాన్యుయల్ కానీ, రాజమండ్రిలో జాన్ వెస్లీ కానీ, గుంటూరులో జాన్ బాబు కానీ, ఇంకా చాలా ఉన్నారు పాస్టర్లో. టిఎస్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, అంటే తిరువీధుల శివకుమార్, ఎంత మంచి పేరు. వాళ్ళ ఇంటి పేరు నాకు చాలా ఇష్టం, ఆయనతో చెప్పాను కూడా, మీ ఇంటి పేరు వింటేనే నాకు మనసు ఆనందం అండి. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. ఇప్పుడు తిరుమల వెళ్తే ఎంత వైబ్రేషన్ ఉంటుంది, ఎంత శుభ్రం ఉంటుంది, ఎంత డివినిటీ ఉంటుంది. సో కెన్ యూ గెట్ దట్ డివినిటీ ఫ్రమ్ చర్చ్ ఆర్ మాస్క్? విల్ చెక్ ఇట్.
ఇంకోటి నేను ఛాలెంజ్ చేసినప్పుడు ఆ పేపర్ ఏంటన్నా 26 ప్రశ్నలు, నేను పేపర్ ఇస్తుంటా 26 ప్రశ్నలు, అందులో క్వశ్చన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నేను కొన్ని లక్షల శాకాహార దేవాలయాలు చూపిస్తాను. ఒరే అదే ఇంతసేపు ఒకసారి వేసి అవి కజ్జి లాస్ట్ వచ్చింది. గోవింద 100 నిమిషాలు ఎదా తొమ్మిది కదా, ఇప్పుడు 48 మినిట్స్ వచ్చింది కదా, అప్పుడు 43 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తే చెప్పి ఇప్పుడు ఇప్పుడు సాంగ్ ఏంటో తెలిసే ఇవిడ సారస్తారస్తారు కారేసుకుని వస్తారు. ఛార్జింగ్ పోయిందా? ఇది అందరికి అదే పాట. నేను మా వారు ఇంతకు ముందు 12 ఏళ్ళు చేశాను ఎన్టీవీలో. హలో ఏమండి, ఇంకా షూటింగ్ జరుగుతోంది, 15 నిమిషాలు గురువు గారు. ఛార్జింగ్ ఎంత? 15 నిమిషాలు. గోవింద, గోపాల, ముకుంద, మాధవ, మధుసూదన, వెనక్కి జరగనా? కంటిన్యూటీ గోవింద, అందులో ఏదో మీరు అందులో అది ఎక్కడి నుంచి అంటే గోవింద, మీరు నా దాంట్లో ఒకటి అని మీరు చెప్పారు కదా అక్కడి నుంచి. అమ్మా మనం ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాం, ఈ విషయంలో వీళ్ళకి ప్రశ్నలు వేస్తూ ఉంటాను. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలం, అంటే మేము సత్వగుణాన్ని కలిగి ఉంటాం, సత్వగుణాన్ని ప్రమోట్ చేస్తాం, కానీ ప్రపంచంలో ఒక్క శాకాహార మసీద్ కానీ ఒక్క శాకాహార చర్చ్ కానీ చూపించగలరా? ఇప్పుడు జీవహింస మానంది అని చెప్పిన ఓ వేమన ఓ బుద్ధుడు మాకున్నారు, మీకు ఎవరినో ఉన్నారా? మీ పుస్తకాల్లోనే ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ మన కోసమే పుట్టించేయడం రాసుకున్నారు, అందులో దయ ఎక్కడుంది? మరి అసలైన ఆధ్యాత్మికతకు మీరు ఇచ్చే నిర్వచనం? లోపల వైపు తిరిగి చూడటం. అంతరిక్షంలోకి ప్రయాణం చేయకపోయినా పర్లేదు, అంతర్ముఖం కావాలి, అంతరంగంలోకి ప్రయాణం చేయాలి, అదే ఆధ్యాత్మికత. సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అంటే? అసలు స్పిరిచువాలిటీ అంటేనే సైన్స్. సెన్స్ మీద కంట్రోల్ సాధించి వీటికి పరమమైన వీటికి మూలమైనటువంటి వాడిని పట్టుకోగలిగితే అది స్పిరిచువాలిటీ. ఎవడో ఉన్నాడు అది కన్ఫర్మ్. కెమెరాలో మనం కనబడుతున్నామంటే వెనకాల కెమెరామ్యాన్ ఉన్నాడు, అది మనకు తెలుసు. ఈ వస్త్రం చాలా బాగుంది, ఈ గల్ల చొక్కా చాలా బాగుంది. ఎలా వచ్చింది గల్ల చొక్కా? ఎవరో కుడితే వచ్చింది. ఆ గల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఆ రంగు వేస్తే. అందుకే ఆ పాట సినిమాలోదైనా ఎంత బాగుంటుంది, ఆది భిక్షువాని నేమి కోరేది, బూడిది చేవాని నేమి అడిగేది, ఏమి కోరేది వాని నేమి అడిగేది. అందులో ఎంత వివరం ఉంది అసలు, చాలా అద్భుతంగా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టే రోజు టైంకి సూర్యుడు వస్తున్నాడు, కాలం మారుతుంది, గ్రహాలు మారుతున్నాయి, వసంతం వస్తుంది. ఈ మార్పులు రావడానికి వెనకాల ఒకడున్నాడు, ఆ ఒకడెవడు అది కనిపెట్టాలి. అసలు నేనెవడిని అది కనిపెట్టాలి. ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు నువ్వు, ఈ క్షేత్రం నువ్వు కాదు, అలా చెప్పగలిగేది భగవద్గీత మాత్రమే. ఒక మనిషిని రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి, అందులో బందీ అయిపోతూ ఉన్నాడు, ఈ బంధాలకు బందీ అయిపోతూ ఉన్నాడు. ఇది కాకుండా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా భవబంధ విముక్తి పొందాలి అని అంటే
మొదటి అడుగు ఎక్కడి నుంచి పడాలంటారు? చెవులు వినాలి, బాగా వినాలి. ఏం వినాలి, ఎవరి నుంచి వినాలి, ఇవి రెండు ప్రశ్నలు. ఏం వినాలి? భగవంతుడి గురించి వినాలి, భాగవతం గురించి వినాలి, భగవద్గీత గురించి వినాలి, రామాయణం నుంచి వినాలి. ఎవరి నుంచి వినాలి? ఎవరు దాన్ని అనుసరిస్తున్నారో వారి నుంచి వినాలి. ఉదాహరణ నేను ఉన్నానమ్మా, మీరు నన్ను కవిడికి తాగుతారా అని అడిగారు, మాకు శాశ్వత నిషేధం. మీరు అక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా చూశారు, ఉల్లి వెల్లుల్లి మాకు నిషేధం. సో నేను మీకు చెప్పే హక్కు ఉంది, మీరు కవిడికి తాగడం మానేస్తే మంచిది అని. ఎందుకని? మీరు ఆచరిస్తున్నారు కాబట్టి. అంతే కాబట్టి భౌతికేత చెప్తుంది, యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వత్తతి. అయితే ఇంకొక విషయం గురుగారు, ప్రస్తుతం లౌకిక ప్రపంచంలో అందరూ వాళ్ళు అనుకున్నదే కావాలనుకుంటారు, వాళ్ళు చెప్పిందే అందరు చెయ్యాలనుకుంటారు, అయితే అది జరగకపోతే డిప్రెషన్. ఈ స్థితి ఇప్పుడు చాలా మందిలో గమనిస్తూ ఉన్నాం, అందులో ఎలా బయటికి రావాలి? భోజనం చేస్తారు కదా అందరు, నాలంటూ ఒకసారి తింటారు, కొందరు రెండుసార్లు, కొందరు మూడుసార్లు, కొందరు నాలుగుసార్లు తింటారు. భోజనం తిన్నప్పుడల్లా ఒక శ్లోకం చెప్పుకునే అలవాటు మన పెద్దవాళ్ళు చేశారు, ఇప్పుడు పిల్లలకి చేయకపోతే రాదు కాబట్టి చెయ్యాలి. ఏంటి ఆ శ్లోకం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడిగారు అమ్మవారిని? అన్నం కాదు, అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం, జ్ఞానము వైరాగ్యం ఇవి లభిస్తే ప్రపంచం పట్ల ఆశ ఉండదు. ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోయినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా శుద్ధంగా ఉంటాడు. అయితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలంటారు, అవి ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకి దదీచి, వృత్తాసురుడు అనే రాక్షసుడు, అతను చంపాలంటే ఇంద్రుడి దగ్గర ఆయుధం కావాలి. అది ఒక మహాతపస్సు యొక్క వెన్నెముక. అరుంధతి సినిమా చూశారుగా, అది దాని నుంచి పొందిన ఇన్స్పిరేషన్ ఇంచుమించుగా. ఈ వెన్నెముకని ఒక ఆయుధంగా మలిచారు, అదే వజ్రాయుధం. ఈయన దగ్గరికి వచ్చి అడిగారు దేవతలు, సార్ విష్ణుమూర్తి చెప్పారు మీరు కొంచెం ఇచ్చేస్తే ఏ పట్టుకుపోతాం అంటే, ఆయన నవ్వి అంటే చచ్చిపోతే ఎముకలు ఎదురుకెళ్తారా అని, లోకానికి ఉపయోగపడడం కంటే నాకేం కావాలి అని శరీరం వదిలేశారు. మనం వేలుతామని అసలు శరీరం కాదు, గోర ఇవ్వరు. ఇందువల్ల మూడు రకాల మనుషులు ఉంటారు లోకంలో, తేరా బి తేరా, మేరా బి మేరా, నీది నీకే నాది నాకే, వాడు మధ్యముడు. తేరా బి తేరా, మేరా బి తేరా, నీది నీకే నాది కూడా నీకే, అతను మహాత్ముడు. తేరా బి మేరా, మేరా బి మేరా, వాడు నీచ్ కమీ. మూడు రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మొఘళ్ళు వీళ్ళంతా మన దేశాన్ని ఎందుకు దోచుకోవాలనుకున్నారు, రజాకార్ లాంటి వాళ్ళు, మీర్ కాశీ రజ్విన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు గ్రామాలు తగలబెట్టి మన తల్లులు బట్టలు ఇప్పి నాశనం చేసి, ఈ కేవలం నేను అనేటువంటి ఈగో, అంతమించి ఏం లేదు. ఈశ్వరుడికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వాళ్ళు, దొంగలకు మాత్రం ఏమిటండి, బాబర్ ఓ దొంగ, అలెగ్జాండర్ ఓ దొంగ, వాడికి మతం ఏమిటి దొంగోడికి కదా, వాడికి దేవుడికి వాడికి సంబంధం ఏంటి అసలు? మన దేశానికి సంబంధం లేదు పక్కన పెట్టిన, వాడికి దేవుడికి సంబంధం ఏంటి కదా, వాడు మసీదుకి వెళ్ళి ఉండొచ్చు, సో వాట్, దొంగోడు వాడు. ఏ దొంగోళ్ళు గుళ్ళల్లో లేరా ఇప్పుడు? తిరుమల హుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే దొంగలు లేరా ఇప్పుడు మనకి? ఆ డబ్బులు పెట్టుకెళ్ళి పాస్టర్లకు ఇచ్చే దొంగలు లేరా ఏంటి? ఆ డబ్బులు పెట్టుకెళ్ళి ఆ జాతికి ఇచ్చే దొంగలు లేరా ఏంటి? ఆ 500 టిక్కెట్ పెట్టి
యాదగిరి గుట్టలో ఆ డబ్బులు పట్టుకెళ్ళి నిన్న ఇఫ్తార్ విందులు ఇచ్చిన దొంగలు లేరేంటి? కాబట్టి దొంగళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. మనకి ధర్మం కావాలి. ధర్మం ఏంటి? ఆచరించేదాన్ని ధార ఇతి ఇతి ధర్మ. ఏమిటి ధర్మం? జీవుడు ధర్మం. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్దాం. ఎక్కడి నుంచి వచ్చాడు? అల్లిది నమ్మని ఇల్లు బంది సుమ్మని వినాలి. ఏమిటిది? మా ఇల్లు అక్కడ ఉంది, భగవంతుడు లోకం. మనం ఇక్కడికి వచ్చాం, మా ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడ ఊరికే వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయే ప్రక్రియ మన గ్రంథాల్లో ముక్తి అన్నారు, మోక్షము అన్నారు. ఆ పొందే లోకాన్ని వైకుంఠమని కైలాసమని చెప్పారు. ఖురాన్లో జన్నత్ అని, బైబిల్లో పరలోకం అని చెప్పారు. మనమేమంటామంటే ఆ భగవంతుండే పరమపదాన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్కళ్ళు ఒక మార్గం ఏకం సత్వ ప్రాబహుదావంత అని చెప్తాం. సో కానీ ఆ ఎడారి మతాల్లో ఏం చెప్తానంటే, లేదు లేదు, మేము ఆల్రెడీ టికెట్ పెట్టాము, ఇక్కడి నుంచి ఇక్కడికి 500 టికెట్ ఇచ్చే కలిసింది. 500 ఇవి ఇచ్చుకోలేని ఉంటారు. ఆటోకి 500 ఇచ్చి 5 కిలోమీటర్లు ఎవడ వెళ్ళరు కదా. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, నువ్వు మా ఆటో ఎక్కకపోతే నాశనం అయిపోతావు అంట. నువ్వు ఆటో ఎక్కాల్సిందే, లేకపోతే యాక్సిడెంట్ చేసి చచ్చిపోతావు. నువ్వు నరకానికి వెళ్ళి ఇంత మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఒరే రామనాథ్ దాస్ నువ్వు నరకానికి వెళ్ళిపోతారని. నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టి, ఎందుకు సార్ నా నన్ను అలా అంటారో, మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా, లొకేషన్ పెట్టండి వచ్చేస్తానండి. లొకేషన్ పెట్టండి వచ్చేస్తానని చెప్పాను. నాకు అదే మిమ్మల్ని అడుగుదామని, అదే ఇందాక కూడా అడిగేశాను కూడా. ఆ థ్రెట్ అంటే చాలా మంది మిమ్మల్ని ఏడుస్తూ ఉంటారు నన్ను చూసి. కానీ మీకు జోక్ చెప్తాను, వాళ్ళు ఎవరైతే నన్ను ఇలా ఒరే రాధమన్ ఇందా ఇవాళ కూడా పెట్టాడు ఎవడో ఒక అతను, ఒరే రాధమన నువ్వు నరకానికి పోతాను, నేను లవ్ సింబల్ కొట్టాను. నేనేం వ్యతిరేకం కొట్టా, లవ్ సింబల్ కొట్టా. ఎందుకని? నాకు నరకం అయితే ఏమిటి, స్వర్గం అయితే ఏంటి, వైకుంఠం అయితే ఏమిటి, కైలాసం అయితే ఏంటి, భూలోకం అయితే ఏంటి, ఎక్కడున్నా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎక్కడున్నా భగవన్నామం చేయగలిగితే ఎక్కడ ఏమిటి కదా. అయితే వీళ్ళందరూ ఎందుకు ఇలా తిట్టే పరిస్థితి, వీళ్ళు ఇలా మాట్లాడతారు అంటే, మనం వాడు ఏదో షాప్లో ఐటెం చెప్పాడు, మనం కొనలేదు, అందుకని ఏడుస్తాం. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం అదే, లోపల వైపు ప్రయాణం చేయండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. శాస్త్రం చెప్పింది, కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే, యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరిత. యముడికి దయలేదు, కాలాన్ని వ్యర్థం చేస్తే ఆయుర్ధ్యాయం వెళ్ళిపోతుంది, ఆయుర్ధ్యాయం కరిగిపోతే ఈ దేహం పోతుంది, ఈ దేహం పోతే ఏ దేహం వస్తుందో తెలియదు, నువ్వు మళ్ళీ ఎక్కడ పుడతావో ఎలా పుడతావో తెలియదు. కాబట్టి ఏ ఫ్రెషెస్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్, గాడ్ మేబీ కాల్డ్ యాజ్ శివ ఆర్ రామ ఆర్ కృష్ణ ఆర్ యాజ్ యూ లైక్ జీసస్ ఆర్ అల్లా, దట్స్ అప్ టు యూ, బట్ గాడ్ ఈజ్ దేర్. డోంట్ అంటే నువ్వు ఆ పర్టిక్యులర్ పేరుకి అతుక్కుపోకు. కేవలం ఒక 2 అక్షరాలకు అతుక్కుపోయి 2 దేశాలు పుట్టింది, కనీసం 50 లక్షల మంది చంపేశారు హిందువులు, ఒకటి పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్. పేరే కదా, దేవుడు లేడైన వాళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు అందరూ. కాబట్టి ప్లీజ్ విశాలంగా ఉండండి. దేవుడు లేడు అనే వాడితో గొడవ పెట్టుకుంటే ఒక అందం, దేవుడు ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళతో నీకు గొడవ ఏమిటి అసలు? వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవ్వాలి కదా. కానీ నువ్వు మూర్ఖుడివి, నువ్వేమంటావంటే దేవుడు ఉన్నాడు, వాడికి మేము బొడ్డుగోసి పేరు పెట్టావు, ఆ పేరుతో పిలవాలి, లేకపోతే నువ్వు నాకైనా వెళ్ళిపోతావు. అవి ఎడారి మతాలు, వాటి నుంచి ప్రపంచం రక్షించబడాలి. మీరు కావాలి చెక్ చేసుకోండి, ఎక్కడెక్కడ ఎడారి మతాలు ఉన్నాయో అక్కడ ప్రశాంతం ఉండదు. మేము ఒకటే కరెక్ట్. అదేంటిది, మీ నాన్న మంచోడు నీకు, మా నాన్న మంచోడు నాకు, ప్రపంచం అంతా మా మతమే ఉండాలి అనేటువంటి బుద్ధే దిక్కుమాలి బుద్ధి. కాబట్టి అది మనిషి లక్షణం కాదు, అది మంచి లక్షణం కాదు. ప్రపంచం అంతా బాగుండాలి, సర్వేజన సుఖినో భవ, మనం ఒక్కనే చెప్తాం. అందుకని భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు బాగుండాలి. పాటించేవాళ్ళు బాగుండాలంటే వారానికో నెలకోసారి గుడికి వెళ్ళాలి, ఇంట్లో రోజు దీపం పెట్టాలి. మనం ఏవో కొత్త కొత్త సిద్ధాంతాలు, చెత్త చెత్త సిద్ధాంతాలు తెచ్చేసి
మనం స్నానం కూడా చేయకుండా ఆధ్యాత్మిక బొందా ఆలోచించండి. స్నానమే చేయలేదు నువ్వు, ఫిజికల్లీ నాట్ క్లీన్, ఇంక నువ్వు ఆత్మ గురించి ఏం మాట్లాడతావు? నువ్వు ఆ స్థాయినే దాటలేదు. ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్, హౌ యు గెట్ క్లీన్ ఇన్ సైడ్? అటువైంది తినేసి స్పిరిచువాలిటీ ఏంటి? నిన్న మొన్న వీడియో వచ్చింది, ఒక చేప కొంచెం నీళ్ళలో ఉంది, కాకి వచ్చి దాన్ని నీళ్ళలో కొంచెం నీళ్ళకు తోసింది, ఇంకో కొంగు వచ్చి దాన్ని పట్టుకుని ఎక్కువ నీళ్ళు ఉన్న చోట వద్దింది, అది ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అసలు కాకి చేపను తినే జాతే, కొంగ చేపను తినే జాతి, మరేంటిది? అవి మారుతున్నాయి, నువ్వు మారట్లే. అసలు కొన్ని కుటుంబాలు అసలు మాంసాహార కుటుంబాలు కాదు, కానీ ఎవడో ఫ్రెండ్ ఏంట్రా ఈ రోజుల్లో కూడా పప్పు గాడిలాగా మా ఫ్రెండ్స్ బోల్మని తింటారా అని వీడు చెడిపోయింది కాక వీడిని చెడగొడుతూ ఉంటాడు. ఇది చాలా జరుగుతుంది అసలు, చాలా కుటుంబాలు కూలిపోయినాయి నాశనం. ఎందుకు తినాలి? వాట్ రైట్ యు హ్యావ్ టు ఈట్ మీట్ చెప్పండి, చెప్పండి. ఇప్పుడు నాకేవో మీరు పండ్లు ఏవో ఇచ్చారు, నేనేం తిన్నాం? రేపు నైవేద్యం పెట్టా కానీ ఒక్క పండు కూడా తిన్న. ఇప్పుడు ఇది ఒక్కటే నా ఆహారం, నీళ్ళు అంతే. ఈ ఒక ఎవరు మాట్లాడితే ఆశ్చర్యం, ఒక ఆవిడ ఎవరో చాలా కాలం కదా, మనం ఇవన్నీ తినకపోతే ఈ మేకలు కోళ్ళు అన్నీ కాళ్ళకు అడ్డం పడిపోతాయి. అసలు ఎంత లో ప్రొఫైల్ చూడండి. నేను అన్నాను మరి రోజు సింహాలను ఏమీ తింటలేదుగా, పులుల్ని ఏమీ తింటలేదుగా, పావుల్ని ఏమీ తింటలేదుగా, అవన్నీ ఏమీ అడ్డం పడట్లేదుగా. ఇంకా తెలివితేటలు, ఎడారి తెలివితేటలు, అసలు దేవుడు వాటిని మన కొరకే సృష్టించను. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి, తీసుకోవడానికి ఈజీగా ఉంది, తీసేసుకుని ఇది నాకు ఈరోజు గిఫ్ట్, అది బలహీనం. నీ బలం దాని మీద చూపించావు. ఇంకొక పాయింట్ నిన్న నేను ఎక్కడికో వెళ్తూ చెప్పా, మనిషికి చాలా ప్రాణులతో అవసరం ఉంది, కానీ ఏ ప్రాణికైనా మనిషితో అవసరం ఉందా? గేదె మనిషితో ఏం దానికి అవసరం లేదు, ఆవు మనిషితో అవసరం లేదు, చేపలకి మనిషి గుర్రం ఎవ్వరికీ మన అవసరం లేదు. ఏ జంతువుతో సంబంధం లేకుండా జీవించగలను అని మనిషిని చెప్పమని చెప్పండి. నువ్వు గొప్పని చెప్తావేంటి? ఫిషర్మ్యాన్ అంటే ఏంటండి? సముద్రంలో చేపలు వేటాడేవారు. అంటే వారు దేని మీద జీవిస్తున్నారు? చేపల మీద. దే ఆర్ డిపెండ్ ఆన్ ఫిష్. సో గొర్రెల కాపర్లు గొర్రెల మీద, దే ఆర్ డిపెండ్ ఆన్ ఎడ్ల బండి నడుపుతారు, ఆ ఎద్దు మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళకి ఫుడ్ వచ్చేది ఎద్దు వల్ల. చాలా బాధ ఏంటంటే వాటిని హింసిస్తారు. ఎవరు నీకు ఫుడ్ పెడుతున్నారు వాళ్ళని ఎలా హింసిస్తావు? నాకు అర్థం కాదు. వాళ్ళు మీ బాస్ కదా, నువ్వు వాళ్ళ బాస్ అనుకుంటావు ఇటు? నాకు అర్థం కాదు. నీకు కూడిపెట్టేది ఆ ఎద్దు కదా. కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. అందుకని దయ కడిగి ఉండండి. మీకు మతం లేకపోయినా పర్వాలేదు, మీకు మ్యాడ్ లేకపోయినా పర్వాలేదు, ప్రపంచంలో ఉండవలసిన ఏకైక మతం దయామతం. అందుకనే ఆత్మవత్ సర్వభూతాని, అన్నిట్లో నీ అన్నిట్లో నిన్ను ఎలా ఫీల్ అవుతావో అలా అందరినీ ఫీల్ అవు, అన్ని జీవుల్ని ఫీల్ అవు. నువ్వు చక్కగా చేపను వేయించి తినేస్తూ దయ గురించి మాట్లాడడానికి సింక్ అవ్వదు. కోడికాలు తినేస్తూ, చికెన్ పీస్ తినేస్తూ, లేకపోతే ఇంకో జంతువుని తినేస్తూ దయాన పదం వాడకూడదు. ఎందుకంటే అవి ఏ హాని చేయనివి. నువ్వు వాటిని తినేస్తూ దయ గురించి ఎలా మాట్లాడదు? మళ్ళీ దేవుణ్ణి అడిగేది, ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్, ప్లీజ్ షో యువర్ మెర్సీ అపాన్ అస్, ఎలా అడుగుతున్నావు కదా నేను? నీకంటే చిన్నవాళ్ళ పట్ల నువ్వు దయ చూపించావా? కాబట్టి దయ చూపించండి, దయ చూపించి. ఇందాక ఆటోలో వస్తున్నాం, ఎక్కడ సిగ్నల్ దగ్గర ఆగింది, ఎవరో ముసలావిడ వచ్చింది, ముస్లిం ఎవరైతే ఏంటి 100 ఇచ్చాను అంతే, ఎవరో పాస్టరు ఏడుస్తూ ఫోన్ చేశారు, నేనే పాస్టర్ అనుకుని అయ్యగారు అన్నాడు, ప్రైద్దలాడు అన్న, ఆయన కష్టాలు చెప్పాడు. ఏమిటి? కొడుకు చచ్చిపోయాడంట, కోడలు ఇంట్లో ఉంది, కూతురు పెళ్లి చేస్తే అల్లుడు చచ్చిపోయాడు, కూతురు ఇంట్లో ఉంది, ఇల్లు చాలా కష్టంగా ఉంది గడవడానికి, వెంటనే 1000 రూపాయలు వేశాను, మళ్ళీ వేసేస్తాను, మన శివరాత్రి వేద్దామని కూడా ఆయన ఫోన్ ఎత్తలే.
ఎందుకని నా అక్కడ ఎవరు కనపడ్డారు నాకు? మనిషి కనపడ్డాడు, ముస్లిం క్రిస్టియన్ కనపడలే. మరి మీరు ఎలా వాళ్ళని అలాగ గొర్రెలు అంటారు, వాళ్ళని రై రైమని ఎగిరిపోతారు కదా మీరు అని మీ క్వశ్చన్ వస్తుంది. నేను దేని వ్యతిరేకిస్తున్నాను? వాళ్ళ మూర్ఖత్వాన్ని. దేని వ్యతిరేకిస్తున్నాను? వాళ్ళ మూఢత్వాన్ని. మొన్న లతాశ్రీ ఆవిడ, వాళ్ళ నాన్నగారి పేరు మాధవరావు, ఆవిడే చెప్పింది, పూజలు చేసిన ఆవిడే, ఫైట్ ద లార్డ్ అని నేను చెప్పాను రెండుసార్లు, జై శ్రీరామ్ అంటే అనట్లేదు. ఏంటి మూఢత్వం? ఏంటి మూఢత్వం? ఒక హిందువుగా, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నేను ప్రతిజ్ఞ చేస్తా, అందరి ముందు చెప్తా, నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు కొలిచినా కొలకపోయినా పర్లేదు, వారు ఆరోగ్యంగా ఆనందంగా నీతిగా సంతోషంగా బతికితే చాలు. ఈ మాట చెప్పమని చెప్పండి. ఎమానుయల్ని, షాబుద్దీన్నో, అబ్దుల్నో, అమీర్నో, మొత్తం ప్రపంచం కూలైపోద్ది, ఏముంది? ప్రపంచం ప్రశాంతమైపోద్ది. మేము నమ్మిందే అందరూ నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు అనే లక్షణం ఉందే, అది అమానవీయం. వేరే ఛానల్లో చెప్పాను నేను, ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి బైబిల్, ఇక్కడ పెట్టండి ఖురాను, ఇక్కడ పెట్టండి భగవద్గీత, మానవత్వానికి ఏది వ్యతిరేకమో ఆ పేజీలు చింపేద్దాం. విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ హ్యూమానిటీ. కాబట్టి ఈ భూమి మీద బతికుండాల్సింది దయా. దయ బతికితే భూమండలం ఉంటుంది. ఉదాహరణ చెప్పేస్తా, కంక్లూషన్. కోవిడ్ వచ్చినప్పుడు మనుషులు లోపల కూర్చున్నారు, బోల్డ్ జంతువులు బయటకు వచ్చింది, పక్షులు బయటకు వచ్చింది.